పొటాటో రైస్ ప్రిపేర్ చేయడానికి కాజు ఇంకా పచ్చి కొబ్బరి తీసాను అది పేస్ట్ చేసి పెట్టాను ఇలా నేను ఒక వెడల్పాటి కుక్కర్ తీసుకుని రెండు పొటాటో ముందే వేయించి పెట్టాను నూనెలో ఇలా దీంట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాను ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఒక టమోటో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది నేను లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేస్తున్నాను ఈజీగా మనకి లంచ్ బాక్స్కి రెడీ చేసుకోవచ్చు ఇలా నూనె కాగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను దీంట్లో కావాలనుకుంటే లవంగం యాలకులు చెక్క కూడా యాడ్ చేసుకోవచ్చు మనం మామూలుగా బిర్యానీ అలా చేస్తామో అలా కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు మామూలుగా మనం లంచ్ బాక్స్ కంటే కూర కలిపి పిల్లలకి బాక్సులో పెట్టాలి అది డ్రై అయిపోతుంటుంది మధ్యాహ్నానికి అంతా ఇలా మనం ఇలాంటి రైసెస్ కనుక ప్రిపేర్ చేస్తే పొటాటో రైస్ లేదంటే నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా ప్లేలిస్ట్లో చూడొచ్చు ఆనియన్ రైస్ ఇవన్నీ ప్రిపేర్ చేసి కనుక మనం సర్వ్ చేస్తే పిల్లలకి బాక్స్తో చాలా ఇష్టంగా తింటారు కొంచెం మసాలా ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి డ్రై అయిపోవడం అదంతా ఉండదు ఫ్రెష్గా ఉంటుంది ఇలా ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత మెత్తగా టొమాటో కూడా యాడ్ చేశాను ఇలా టొమాటో కట్ చేస్తే మెత్తగా ఘాటు దిగేంత వరకు దీంట్లో వేయించాను చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పటి వరకు నా వీడియోస్లో లెమన్ రైస్ ఇంకా పులిహోర చింతపండు పులిహోర లేదంటే ఇవి మీరు ప్లేలిస్ట్లో చూడొచ్చు ఇవన్నీ మనం లంచ్ బాక్సెస్కి ప్రిపేర్ చేయొచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న బాక్స్కి వేసి పెట్టుకుంటే ఐదు సార్లకి మనం రెడీ వచ్చేలా ఉండాలి అప్పుడు మనకి పని కూడా చాలా తగ్గుద్ది మార్నింగ్ ఎంత బిజీగా ఉంటాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ అన్ని లంచ్ ప్రిపేర్ చేయడం ఇంకా పిల్లల్ని రెడీ చేయడం ఇవన్నీ టెన్షన్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ మసాలాస్ మనం ముందు రెడీ చేసి పెట్టుకుంటే ఇలాంటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఫ్రెష్గా కూడా ఉంటుంది వారానికి సరిపడా వేయించుకుంటే మనం ముందే వేసి పెట్టుకుంటే ఇదంతా పూర్తిగా సిమ్లోనే పెట్టి ప్రిపేర్ చేశాను మాడిపోకుండా ఉండడానికి దీంట్లోకి నేను పసుపు ఇంత ధనియా పౌడర్ అది ఒకటిన్నర గ్లాస్ రైస్ అంటే ముప్ప కేజీ రైస్ జీరా పౌడర్ యాలకులు రెండు లవంగాలు మూడు చెక్క ఒక చిన్న ముక్క ఇవన్నీ ముందే మనము బిర్యానీ చేసినట్టు ముందేనా వేయించుకోవచ్చు ఇప్పుడైనా వేయవచ్చు నేను ఇప్పుడు వేస్తున్నాను మనం నూనెలో కనుక వేయించేపుడైతే ముందు ఒకసారి ఇలాచి ఓపెన్ చేసి వేసుకోవాలి పాలకుండా కాజు ఇంకా పచ్చి కొబ్బరి నేను ఇలా పేస్ట్ చేసి పెట్టాను ఇందులో వేసిన తర్వాత మసాలాసు నీళ్ళు సరిపడంతో యాడ్ చేసేసుకోవాలి ఒకటికి రెండు గ్లాసులు కుక్కర్లో మనం ఏదైనా కానీ ప్రిపేర్ చేయాలంటే యాడ్ చేసుకోవాల్సిన నీళ్లు వన్ టు టూ ఇది మామూలు రైస్ కాబట్టి అదే బాస్మతి రైస్ అయితే వన్ ఇస్ టూ వన్ ఒక విజిల్ పెట్టి ఆఫ్ చేసి ప్రెషర్ తీసేయాలి ఇలా అంతా నీళ్లు మరిగిన తర్వాత ఆ కొబ్బరి పేస్ట్ దీంట్లో యాడ్ చేసేసాను కాజు కొబ్బరి పేస్ట్ దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసి ఇలా రోస్ట్ చేసిన పొటాటో దీంట్లో వేశాను చాలా టేస్టీగా ఉంటుంది పాలు లాగా ఇంకా పొటాటో కూడా టేస్టీగా అనిపిస్తుంది దీంట్లో పిల్లలు ఇంకేది సైడ్ డిష్గా నంచుకోవడానికి అవసరం ఉండదు ఇలా సాల్ట్ చూసుకుని సరిపోయిందో లేదు కారం కూడా దీంట్లో యాడ్ చేశాను ఘాటుకి సరిపడేంత ఇలా కుక్కర్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది వెడల్పాటి కుక్కర్ అయితే మనకి మిక్స్ చేసేయడానికి బాగుంటుంది ఎందుకంటే ఇది కుక్కర్ పైకి మసాలా వస్తుంది కాబట్టి కొంచెం పొడుగ్గా ఉండే కుక్కర్ అయితే మనకు కలపడానికి వీలుండదు ఇలాంటి వెడల్పు కుక్కర్ అయితే చక్కగా ఇలా తీసి కలపడానికి మసాలా అంతా రైస్కి కలపడానికి ఫ్రీగా ఉంటుంది ఇలా అంతా మిక్స్ చేసి లంచ్ బాక్సెస్కి నేను దాంట్లో సర్వ్ చేశాను అనమాట రెడీ చేశాను ఇలా మనకి ఇలాంటి రైస్ పెడితే కనుక పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకా ఎండిపోకుండా ఉంటుంది మనం ఎంత కూర చారు పప్పు చారు లేదంటే ఏదన్నా కర్రీస్ వేసినా కానీ పైన మళ్ళీ వేసుకుని తినే ఏజ్ లేని పిల్లలకి ఇలా మనం ఇవ్వచ్చు స్కూల్లో కూర్చుని వాళ్ళు ప్లేట్లో వేసుకుని తినే ఫెసిలిటీ ఉండదు కాబట్టి ఎండిపోయింది అని చెప్తూ ఉంటారు వచ్చి కంప్లైంట్స్ ఇలా అనమాట ఇది నేను సిగ్నోవేర్ వాడతాను ఎప్పుడైనా ఫస్ట్ టైం ఇలా లంచ్ బాక్సెస్ చేసే వాళ్ళకి ఎలాంటిది అనేది యూస్ఫుల్ అవడానికి చూపిస్తున్నాను ఇది మిల్టన్ కన్నా రేటు తక్కువ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది త్రీ ఇయర్స్ నుంచి ఇవే బాక్సెస్ నేను యూస్ చేసేది స్టీల్ కాబట్టి దెబ్బ రొట్టె ఎలా ప్రిపేర్ చేయొచ్చు అనే వీడియోస్ కూడా మీరు ప్లేలిస్ట్లో చూడొచ్చు బ్రేక్ఫాస్ట్లో ఇది ఓపెన్ చేసేటప్పుడు కూడా చేతులు కాలడం లోపలికి పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా ఇచ్చాడు సిగ్నోవేర్ ఇది సిగ్నోరావేర్ ఇవి త్రీ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను దీనికి నాలుగు బాక్సులు ఇచ్చాడు నేను మూడే వాడతాను పిల్లలకి క్వాంటిటీ కూడా చక్కగా సరిపోద్ది వాళ్ళు తినేంతగా పడద్ది చిన్న చిన్న బాక్సులుగా కనిపిస్తాయి కానీ ఒకటి కొంచెం పెద్ద బాక్స్ మూడు చిన్న బాక్సులు ఇచ్చాడు మూడు బాక్సులు ఉన్నవి కూడా ఉంటాయి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ సైడ్స్ కట్ అవ్వడం షార్ప్గా ఉండడం అలా ఏది ఉండదు ఇది నేను లోకల్లోనే తీసుకుంది ఇలా ఓపెన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది పిల్లలకి అది విరిగిపోవడం అలా ఏముండదు ఉండదు చాలా గా ఉంటుంది ఇవి ఎక్కడ పాడవడం లేదంటే గా ఉండడం ఎడ్జెస్ట్ ఇదంతా ఏమి ఉండదు అందుకని మీతో షేర్ చేశాను థ్యాంక్ యూ